పత్తి కొనుగోళ్లపై ఎలక్షన్ ఎఫెక్ట్, కొనేవాళ్లు లేక రైతుల ఇబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా సోనియా బర్త్డే వేడుకలు, ఎన్నికల్లో గెలిచి గిఫ్ట్గా ఇస్తామన్న నేతలు. ఈవీఎంలపై ట్యాంపరింగ్ అనుమానం, భద్రతను చెక్ చేసిన కాంగ్రెస్ నేతలు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. యాదాద్రి కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు, మొక్కుల చెల్లింపు. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో పత్తి కొనుగోలుపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికార యంత్రాంగం అంతా ఎన్నికల్లో బిజీ కావడంతో మార్కెట్కు వచ్చిన పత్తికి కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దాంతో పత్తి, ఇతర పంటల కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ నజర్ పెట్టింది. పత్తి కొనుగోళ్లపై ఎలక్షన్ ఎఫెక్ట్ పడింది. జిల్లాలోని మార్కెట్లో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పత్తి, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష జరిపారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి. జిల్లాలోని మార్కెటింగ్, మార్క్ఫెడ్, సిసిఐ, బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల దగ్గర కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, వారంలో 6 రోజులు పత్తి కొనుగోలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాలో సిసిఐ 202 కొనుగోలు కేంద్రాలతో పాటు 27 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు ఏర్పాట్లు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు 38,17,000 క్వింటాల పత్తిని కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సిసిఐ 183 కోట్ల మేర పత్తి కొనుగోలు చేయగా డిసెంబర్ మొదటి వారంలో రైతులకు 73 కోట్లు చెల్లించిందంటున్నారు అధికారులు. ఇంకా 110 కోట్లు చెల్లించాల్సి ఉందని, వీలైనంత త్వరగా రైతులకు బకాయిలు విడుదల చేస్తామన్నారు. మొక్కలు కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఇప్పటి వరకు 38,44,000 క్వింటాళ్ల మొక్కలు కొనుగోలు చేసి 653,65,00,000 రూపాయలను రైతులకు చెల్లించారు. రైతులకు మరో 64 కోట్లు ఇవ్వాలని, వీటిని కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 118,000 క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోళ్లు చేశామని, రైతులకు 27 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. కందులు, వేరుశనగ కొనుగోళ్లకు కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోనియా గాంధీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్లో నిర్వహించిన సోనియా జన్మదిన వేడుకల్లో ఉత్తమ్ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ప్రియతమ నాయకురాలు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, వారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వి విష్ హర్ ఎ లాంగ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. సోనియా గాంధీ గారు ఈ దేశ చరిత్రలో నిలిచిపోతారు. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో అత్యంత సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు వహించిన వీర వనిత సోనియా గాంధీ గారు. 10 ఏళ్ల పాటు యూపీలో దేశ చరిత్రలో నిలబడే అనేక చర్యలు తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల కళ నిజమైందంటే దానికి కేవలం సోనియా గాంధీ గారే కారణం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వి విష్ హర్ లాంగ్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి జన్మదిన కానుకగా కూటమికి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారన్నారు. గెలుపును ఆస్వాదించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పారు రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో 2వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డిసెంబర్ 8 రోజు ఇక్కడ ప్రజలు తీర్పునివ్వడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన బహుమతిని ముందస్తుగానే ప్రజాకూటమిని గెలిపించి తెలంగాణ సమాజం ఇవ్వడం జరిగింది. ఈ తేదీ నాడు తెలంగాణ ప్రజల జీవితంలో వెలుగులు నింపడానికి, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి, ఉద్యమకారులను గౌరవించడానికి, విద్యార్థి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడానికి
దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచడానికి డిసెంబర్ 7 నాడు ప్రజలు ఇవ్వబోయే విలక్షణమైన తీర్పును ఆస్వాదించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్షను ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పూర్తి చేసినందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపారు కాంగ్రెస్ నాయకులు. కేక్ కట్ చేసి సోనియా చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అన్నారు నేతలు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చిన ఘనత యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి దక్కుతుందన్నారు పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. వరంగల్ డీసీసీ భవన్ లో కేక్ కట్ చేసి సోనియా జన్మదిన వేడుకలు జరిపారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చిదిద్దిన తల్లి సోనియా గాంధీ, ఈ నేపథ్యంలో వారి జన్మదినం జరుపుకోవడం భారతదేశ పౌరుడిగా నేను గర్వపడుతున్నాను. ఈ జాతిని, తెలంగాణను ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని జన్మదిన సందర్భంగా నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నకరేకల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నకరేకల్లో సోనియా బర్త్డే వేడుకలు జరిపారు, కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా కూటమిగా ఏర్పడి ఈరోజు అధికారం రాబోతుంది, మంచి మేయర్తో అధికారం రాబోతుంది. అధికారం రాగానే మొదటి దశలో చేపట్టబోయే కార్యక్రమం జగిత్యాలలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. యూపీఏ చైర్పర్సన్ గా సోనియా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోతూ ఉంటే చెల్లించిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తొలిదశ మలిదశ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు త్యాగం చేసుకుంటే ఆ చలించిపోయి ఒక కన్న తల్లిగా చలించిపోయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నష్టమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని చెప్పి ఇచ్చినటువంటి గొప్ప తెలంగాణ తల్లి మరి సోనియా గాంధీ అని చెప్పా తప్పదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందుకుంట, వీణవంక మండల కేంద్రాల్లో సోనియా బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిపారు కాంగ్రెస్ నేతలు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. సోనియా ఆరోగ్యంగా ఉండాలంటూ ఆలయాల్లో పూజలు జరిపారు. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు యనుమామల మార్కెట్ యార్డులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ హరిత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంల భద్రతను ఆమె పరిశీలించారు. ఇక కౌంటింగ్ రోజు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ హరితతో అశోక్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కౌంటింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం యనుమామల మార్కెట్లో ఉన్నాం. యనుమామల మార్కెట్లో కౌంటింగ్ సంబంధించిన వివరాలు, పూర్తిగా వివరాలు సేకరిస్తూనే ఉన్నారు. ఒకవైపు కౌంటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు? మనకి కౌంటింగ్కి సంబంధించి ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్లో మన 8 రాత్రి పెట్టడం జరిగింది. దానికి 2 భద్రత అనేటువంటిది ఉంది. కౌంటింగ్ రోజు మనకి ఉదయం 11 ఉదయం 8 కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. దానికి గాను భద్రతా ఏర్పాట్ల పరంగా 3 సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి లెవెల్లో మాత్రమే వెహికల్స్ అన్ని ఆపేస్తాము. అక్కడ నుంచి నడుచుకుంటూ మాత్రమే రావాల్సింది. సెకండ్ లెవెల్లో అంతా కూడా ఫ్రిస్కింగ్ అది అవుతుంది. ఎవరు కూడా అంటే ఈవెన్ ఎంప్లాయీస్ కానీ కౌంటింగ్ సంబంధించి క్యాండిడేట్లు ఎవరు కూడా మొబైల్ ఫోన్లు ఏవి తీసుకురావడానికి లేదు కాబట్టి 2 అవన్నీ స్క్రూటినీ అవుతుంది. 3rd కూడా పూర్తిగా వెరిఫికేషన్ అవుతుంది. అది ఆల్రెడీ భద్రతాపరంగా ఏర్పాట్లు అనేటువంటివి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చేస్తున్నారు. కౌంటింగ్ పరంగా మనకి 14 టేబుల్లను వేస్తున్నాము. 2 పోలింగ్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తము సుమారు పరకాలలో 238 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి మనకి 19 వరకు వస్తాయి. అదేవిధంగా నర్సంపేటలో 266 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 22 రౌండ్ల వరకు కూడా వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము మొట్టమొదట 8 పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవి ఈవీఎంల కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి సిబ్బందిని గుర్తించడము జరిగింది. మనకి ఈసారి కూడా ప్రతి టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంటు, అదేవిధంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మైక్రో అబ్జర్వర్ని కూడా మనం అపాయింట్ చేస్తున్నాము.
వీళ్ళందరికీ మొదటి విడత ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రేపు రెండో విడత కూడా అంటే వాళ్ళు చేయాల్సినవి చేయకూడని ఏంటి వాటి మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది రేపు జరుగుతుంది. మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయాయి. పోలింగ్ సంబంధించి ఏజెంట్లకు ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి కూడా క్యాండిడేట్స్ నుంచి లిస్ట్ తీసుకొని వాళ్ళకి కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి కార్డు కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు రిజల్ట్ బయటకు వస్తుంది? రిజల్ట్ అనేటువంటిది దానికి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము చాలా ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్లో ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా ఇప్పటి వరకు ఏ విధంగానైతే మేము ఫాలో అయ్యామో ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతాము. ప్రతి మిషన్ను కూడా అంటే ప్రతి రౌండ్లో కూడా మిషన్ ఒకసారి స్ట్రాంగ్ రూమ్లో తెచ్చిన తర్వాత వాళ్ళకి ట్యాగులు చూపెడతారు. అంటే అవి ఓపెన్ చేసి ఉన్నాయా, ఎట్లా ఉందా, వాళ్ళ నమ్మకం గురించి కూడా ట్యాగులు చూపించడము, ఆ తర్వాత ఓపెన్ చేయడము, రిజల్ట్ చూపెట్టడము వాళ్ళకి కూడా నోట్ చేసుకుంటారు కౌంటింగ్ ఏజెంట్స్. రిజల్ట్ చూపెట్టిన తర్వాత వాటిని మళ్ళీ పేపర్ మీద నోట్ చేసుకోవడము, అబ్జర్వర్ గారికి పంపించడము, ఆయన ఓకే అన్న తర్వాత బ్లాక్ బోర్డ్ మీద కానివ్వండి ఈసీఐకి రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. పరిస్థితి మొత్తానికి రౌండ్ రౌండ్ టేబుల్లో 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైన తర్వాత రిజల్ట్ 11 గంటల వరకు ముగుస్తుందని కలెక్టర్ చెప్తున్నారు. ఏమైనప్పటికీ గంట ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ తీసుకున్న తర్వాతనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్తున్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం మేరకే ప్రకటించిన తర్వాత మొత్తం పూర్తి చేస్తామని చెప్తున్నారు. విడియన్స్ దుర్గప్రసాద్తో అశోక్ విష్ణు వరంగల్. టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా గెలిచే అవకాశం లేదన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. 100 సీట్లు సాధించామని టీఆర్ఎస్ చెబుతుంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారన్న అనుమానం ఉందన్నారు. ఇక పార్టీ అధిష్టానం సూచనలతో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించామన్నారు. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు పొన్నం, ఆరేపల్లి మోహన్, మేడిపల్లి సత్యం ఈవీఎం భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను చూసినాము. సీలై ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. మాకు జిల్లా అధికార యంత్రాంగం మీద విశ్వాసం కూడా ఉంది. ఎటువంటి అవినీతికైనా, ఎటువంటి అరాచకైనా పాల్పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండమని మా పార్టీ నాయకత్వం చెప్పినటువంటి బాధ్యతగా ఈరోజు మేము సందర్శన చేయడం జరిగింది. మళ్ళీ అధికారులకు కూడా కోరినాం. కరీంనగర్ జిల్లాకు చెందిన 4 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శ్యామ్ లాల్ ప్రసాద్ తనిఖీ చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్పై ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు జేసీ. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి 26 రౌండ్లు, చొప్పదండి, మానకొండూరు 19 రౌండ్లు, హుజూరాబాద్ 20 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసి తుది ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఖమ్మం కలెక్టర్ ఆర్వి కర్ణన్. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక 11:00 ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు కలెక్టర్ ఆర్వి కర్ణన్. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.